ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఆదివారం నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. విశాఖ బురుజుపేటలో కొలువై ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు డిసెంబర్ 5వ తేదీ నుండి జనవరి 4వ తేదీ వరకు జరగనున్నాయి. ఆదివారం ఉదయం అంకురార్పణతో ఉత్సవాలను స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రారంభించారు. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఈ రోజు నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యే అయితే ఈ మార్గశిర మాసోత్సవాలకి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు అనే విషయాన్ని ఇప్పుడు మనతో పాటు ఇవో మాధవలత గారు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి అమ్మా, ఈ సంవత్సరం మార్గశిర మాసోత్సవాలు ఎన్ని గంటలు ప్రారంభమయ్యాయి, భక్తులకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? ఈరోజు శిబిల తల్లి, కల్పవల్లి, కనక మహాలక్ష్మి తల్లి దేవస్థానంలో ఆ తల్లి ఆవిర్భవించిన మార్గశిర మాస ఉత్సవాలు మొదలుపెడడం మనం పెట్టాము. ఇది గౌరవని లేనటువంటి ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ కుమార్ గారు తమ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మవారికి వెనుక ఉన్నటువంటి మకర తోరణము 60 కేజీల వెండితోటి అంతా కూడా కవచం చేయించడం జరిగింది. దాన్ని మన ఈరోజు 11 గంటలకి స్వాత్మానందేంద్ర స్వామి చిన్న స్వామీజీ వచ్చి ఆయన చేతులతో ఆవిష్కరించడం జరిగింది. భక్తులందరూ కూడా చాలామంది వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. వాళ్ళకి ఈ సంవత్సరము అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్స్ పెట్టడము, 6 ప్రసాదం కౌంటర్లు పెట్టడము, అలాగే సీసీ కెమెరాలు 45 దాకా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడము అన్నీ చేశాము. ధర్మదర్శనము 100 రూపాయలు వాళ్ళు ఇటువైపు కొత్త రోడ్డు వైపు నుంచి అంటే రీడింగ్ రూమ్ వైపు నుంచి రావటం జరుగుతుంది. అలాగే 200 తర్వాత విశిష్ట దర్శనమైనటువంటి 500 అటువైపు నుంచి అంటే గోశాల హాస్పిటల్ వైపు నుంచి రావడం జరుగుతుంది. ఆ విధంగా క్యూ లైన్లు ఏర్పరచాము. అలాగే ప్రసాదాలు ఒక 6 ప్లేసుల్లో పెట్టడం జరిగింది. మనకి ఈ నెలంతా కూడా 4 లక్షవారాలు వచ్చాయి. 9th, 16th, 23rd and 30th ఈ విధంగా వస్తున్నాయి. ఆ మొత్తము భక్తులు, లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రసాదం కౌంటర్లు కూడా ఎక్కువ పెట్టాం. అన్నదానము ఈసారి కూడాను ఈ కోవిడ్ ప్రాబ్లమ్ ఉండటం వల్ల వాళ్ళకి ప్యాకెట్స్ ద్వారానే సప్లై చేస్తున్నాము. ఆ విధంగా చేయటం జరుగుతుంది. కోవిడ్ నిబంధనలు జాగ్రత్తగా పాటించి భక్తులందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించి చేతులు శానిటైజ్ చేసుకొని సామాజిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకొని ఆ తల్లి కృపా కటాక్షాలు పొందుతారని ఆశిస్తున్నారు. ఎవరికి కూడా గర్భాలయంలోకి ప్రవేశం లేదు. ఈ నెల రోజులు కూడా కేవలం పంచామృతాభిషేక కాలం మాత్రము పూజలు, త్రికాల పంచామృతాభిషేకాలు జరుగుతాయి. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ కోవిడ్ నిబంధనల కారణంగా మనము స్ట్రిక్ట్ చేయవలసి వచ్చింది. దానివల్ల చేస్తున్నాము. మిగతా ఏర్పాట్లన్నీ కూడా జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ ఆ తల్లి కృపా కటాక్షాలు పొందుతారని ఆశిస్తున్నాను.
ఈ ఉత్సవాలు అమ్మవారి ఉత్సవాలకి వచ్చేటువంటి భక్తులకు సకల ఏర్పాట్లు చేశామని చెప్పి చెప్తున్నారు. అదే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించి ప్రతి ఒక్కరూ శానిటైజర్ చేస్తూ దర్శనానికి రావాలని చెప్పి యువగారు కోరుతున్నారు. అదేవిధంగా భక్తులకు కూడా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించామని చెప్పి మరొకరు చెప్తున్నారు. ప్రసాద కౌంటర్లు అన్నదానాలు కూడా గత సంవత్సరం ఏ విధంగా ఏర్పాటు చేశామో ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఏర్పాటు చేశామని చెప్పి చెప్తున్నారు. మరో పక్క ఏంటంటే కోవిడ్ నిబంధనలు పూర్తి స్థాయిలో పాటిస్తూ గబ్బాలయ దర్శనాలు మాత్రం భక్తులు కల్పించట్లేదు. భక్తులకి పంచదామృత అభిషేకాలనే జరిపిస్తామని చెప్పి చెప్తున్నారు. వచ్చేటువంటి భక్తులు ఆ కోవిడ్ నిబంధనలు పూర్తి స్థాయిలో పాటిస్తూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ప్రభుత్వ పాత్రలు కావాలని చెప్పి ఆమె భక్తులకు కోరారు. కెమెరా పర్సన్ వెంకట్తో హరి 19 న్యూస్ విశాఖ.